నమస్తే, వెల్కమ్ టు ఇలైట్ మీడియా న్యూస్ ఛానల్. నేను వివర్ లక్ష్మి. రుణమాఫీ పేరుతో రైతులను పచ్చి దగా మోసం చేస్తున్నారు. ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యే వరకు ఈ దగాకోరు ప్రభుత్వాన్ని వెంటాడుదాం వేటాడుదాం. పావు శాతం రుణమాఫీ చేసి 100% రైతులను మోసం చేశారు. రుణమాఫీపై సీఎంది ఒక మాట, మంత్రులది మరొక మాట. ఎవరిని నమ్మాలి? రుణమాఫీ చేయమంటే రైతులపై నాన్ వేయబుల్ కేసుల ప్రభుత్వం మెడలు వంచేందుకు రేపు బీఆర్ఎస్ రైతు ధర్నా కార్యక్రమం. అటెన్షన్ డైవర్షన్ కోసమే సీఎం బజార్ భాష. ఆ ట్రాప్ లో మేము పడం. బీఆర్ఎస్ ఉన్నంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేయలేదు. తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ లో కేటీఆర్ వ్యాఖ్యలు. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ రైతులను పచ్చి దగా మోసం చేస్తుందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రవంత రుణమాఫీ చేసి ఈ ముఖ్యమంత్రి కొండంత డబ్బా కొట్టుకుంటున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ అసలు రైతులకు ఎంత రుణం మాఫీ చేసిందన్నది అటు ముఖ్యమంత్రి సహా మంత్రులకు కూడా తెలుసా లేదోనని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ రైతులను పచ్చి మోసం చేస్తుందంటూ తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం 0.5% రుణమాఫీ చేసి 100% రైతులను మోసం చేసిందన్నారు. ముఖ్యమంత్రి ఏమో మొత్తం రుణమాఫీ అయిపోయిందంటే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రం ఇంకా రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుందని చెబుతున్నారని వారి మాటలను కేటీఆర్ మీడియాకు వినిపించారు. ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాత్రం కేవలం 7,500 కోట్లు మాత్రమే రైతుల ఖాతాలో జమ అయ్యాయని చెబుతున్నారని, మరి ఏది నిజం ఏది రైతులు నమ్మాలో చెప్పాలన్నారు. నిజంగా 100% రుణమాఫీ అయ్యుంటే రైతులు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. 70 లక్షల రైతులు సాక్షిగా ముఖ్యమంత్రి బండారం బట్టబయలైందన్నారు. రుణమాఫీ మొత్తం రణరంగంగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పార్టీ ప్రేరేపించకుండానే రైతులు స్వచ్ఛందంగా ఎక్కడెక్కడ ఆందోళన చేస్తున్నారన్నారు. బ్యాంకులను ముట్టడిస్తున్నారన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగేలా చేస్తూ రైతులను మోస పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్. అయితే కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదే లేదని కేటీఆర్ హెచ్చరించారు. రైతులతో కలిసి ఈ ప్రభుత్వం మెడలు వంచేందుకు గురువారం అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో రైతు ధర్నా కార్యక్రమం నిర్వహించుతున్నట్లుగా తెలిపారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ ముందుగా 40,000 కోట్లు అని చెప్పి ఆ తర్వాత దాని 7,500 కోట్లకు తీసుకొచ్చిందన్నారు. రైతు రుణమాఫీ చేయాలని అడిగిన రైతులపై ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలంలో బజార్ హత్నూర్ లో ఈ ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తుందన్నారు. రుణమాఫీ జరగలేదని ఆందోళన చేస్తే రైతులకు 7 సంవత్సరాలు జైలు శిక్ష పడేలా కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిన ప్రభుత్వాన్ని రైతులు క్షమించరని తెలిపారు. వెంటనే కేసులను ఉపసంహరించుకోవాలని, లేదంటే రైతులు బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి జైలు భరోసా కార్యక్రమానికి పిలుపునిస్తామన్నారు కేటీఆర్. లక్షలాది మంది రైతులు మా పార్టీ కార్యకర్తలపై కేసులు పెడతారా అని ప్రశ్నించారు. లక్షలాది మంది రైతులను మోసం చేసిన ప్రభుత్వంపైనే చీటింగ్ కేసు నమోదు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ డ్రామాలో ఇక నడవమని హెచ్చరించారు. రుణమాఫీ పూర్తిగా ఎప్పుడు చేస్తారో తెలపాలని కోరారు. రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రైతు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా కేటీఆర్ తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయమన్నందుకు ముఖ్యమంత్రి మాట్లాడిన బజారు భాషకు వ్యతిరేకంగా తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి రేపటి ధర్నాను ప్రారంభించాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేయలేదని కేటీఆర్ తెలిపారు. గతంలో తన ప్రభుత్వం రైతు రుణమాఫీ, రైతు బంధు కోసం ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని తెలిపారు. రుణమాఫీ పూర్తిగా చేయాలని కోరుతుంటే ఈ ముఖ్యమంత్రి అటెన్షన్ డైవర్షన్ కోసం బజారు భాష మాట్లాడుతున్నారని కేటీఆర్ తెలిపారు. అయినా సరే మేము అటెన్షన్ డైవర్షన్ ను పట్టించుకోకుండా ప్రతి రైతుకు రుణమాఫీ జరిగేలా ప్రభుత్వం మెడలు పెంచుతామని స్పష్టం చేశారు. రైతు రుణమాఫీకి సంబంధించి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశామని వాటి వివరాలను కేటీఆర్ మీడియా ముందుకు ఉంచారు. ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్లోని కోస్గి మండలంలో 5 బ్యాంకుల్లో 20,239 బ్యాంక్ అకౌంట్లోని రైతులకు గాను కేవలం 8,527 మందికి మాత్రమే రుణమాఫీ అయిందన్నారు. దీన్ని బట్టి ముఖ్యమంత్రి చెప్పిన మాటలు అన్ని మోసాలేనని అర్థమవుతుందన్నారు కేటీఆర్. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో రైతులకు జరిగిన మోసం ఇది. ప్రతి ఊరు గ్రామంలో ఇదే కథ ఉందన్నారు. రుణమాఫీకి సంబంధించి పాస్బుక్ లో పేర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయ పన్ను దాఖలు చేయడం,
రేషన్ కార్డు వంటి కారణాలు చెప్పి అనేక కుంటి సాకులు చెబుతూ ఈ ప్రభుత్వం ఆంక్షలు పెడుతుందన్నారు. రుణమాఫీకే ఇన్ని సాకులు చెబుతున్న ప్రభుత్వం రైతు బంధుకు ఇంకా ఎన్ని ఆంక్షలు పెడుతుందోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు కేటీఆర్. రైతులకు వ్యవసాయ రంగానికి ఇచ్చిన అన్ని హామీలను రేవంత్ రెడ్డి తుమ్మల తొక్కాడని కేటీఆర్ మండిపడ్డారు. ఈ రైతు ద్రోహి ప్రభుత్వాన్ని వదిలిపెట్టకుండా వెంటాడుతాం వేటాడుతామని హెచ్చరించారు కేటీఆర్. అందుకే రేపటి నుంచి మొదటి అడుగు రైతు ధర్నాతో ప్రారంభిస్తామన్నారు. కేవలం మీడియాను హెడ్లైన్స్ ను మేనేజ్ చేసి రైతు రుణమాఫీ నుంచి దృష్టి మార్చాలని చూస్తున్నారని, ఆ ఆటలు ఎంతో కాలం సాగవని స్పష్టం చేశారు. ఇదగాకోరు సర్కార్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, రైతులకు రేవంత్ రెడ్డి చేసిన చీటింగ్ పై బీఆర్ఎస్ పోరాటం ఆగదని స్పష్టం చేశారు కేటీఆర్.